Ready. అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. ఒక కొత్త గెటప్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో విషుకి ఒక న్యూ గెటప్ వేద్దాము. ఆ గెటప్ ఏంటనేది నేను చెప్పను. వీడియో లాస్ట్ వరకు చూసి మీరే గెస్ చేయండి. ఇప్పటి వరకు నేను విషుకి చాలా గెటప్ చేశాను కదా, ఆ గెటప్స్ అన్ని వ్లాగ్స్ చేసి ఎలా చేస్తున్నాను, ఎలా డెకరేట్ చేస్తున్నాను, విషుని ఎలా రెడీ చేస్తున్నాను అనేది నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటున్నా. చాలామంది మదర్స్ పిల్లలకి ఇది యూస్ఫుల్ అవుతుంది, మీరు వీడియోలో చూపించినట్టు మేము చేసి మా పిల్లల్ని రెడీ చేశాము, థ్యాంక్స్ అండి అని కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మదర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా విషు ఏ గెటప్లో ఉన్నాడు, ఏ గెటప్ వేసామనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అవుట్పుట్ అయితే చూసి. ఇంకా కాస్ట్యూమ్ విషయానికి వస్తే నేను ఈ కాస్ట్యూమ్ని నేనే రెడీ చేస్తున్నాను. మెడలో నల్ల తాడికి ఒక తాయెత్తు అయితే ఉంది. వెండి తాయెత్తు తీసుకుందామని అడిగాను కానీ 600 చెప్పారు. మనం కాసేపు చేసే ఫోటోషూట్కి 600 ఎందుకులే అని చెప్పి నేనే అల్యూమినియం ఫాయిల్తో ఇట్లా తయారు చేశాను అనమాట. ఇంకా ఊల్తో ఇలా మనం పేంతాం కదా, అలా పేనేసి తాడు తయారు చేశాను. ఇప్పుడు షర్ట్ దగ్గరకు వచ్చేసరికి ఒక రెడ్ షర్ట్, ఈ రెడ్ షర్ట్ విషు సైజ్ అయితే చాలా షాప్స్ తిరిగాం కానీ దొరకలేదు. సో కొంచెం పెద్ద సైజ్ అయినా తీసుకుని ఆల్టర్ చేస్తున్నాను. వీడియో విషు తీస్తున్నాడు అనమాట, అందుకే ఇంతలా వీడియో షేక్ అవుతుంది. ఈ పర్టికులర్ థీమ్ షూట్కి ఒక బీడీ కూడా యూజ్ అవుతుంది. సో వైట్ పేపర్కి ఇలా బ్రౌన్ కలర్ పెయింట్ వేసి ఒక బీడీలా తయారు చేశాను. అండ్ కూలీ నెంబర్ బ్యాడ్జ్ కూడా సేమ్ బుక్ కవర్ ఉంటుంది కదా, ఆ అట్టముక్కకి గోల్డ్ కలర్ పెయింట్ వేసి అలా రెడీ చేశాను అనమాట. ఈ కాస్ట్యూమ్ చూస్తే గెటప్ ఏదో మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు గెస్ చేసినట్లయితే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు విషయం రెడీ చేసేద్దాం, రండి. పోలీస్ దీన్ని దేంతో తయారు చేసావు బీడీ? పేపర్ పైన పెయింట్ పెయింట్ బ్రౌన్ కలర్ పెయింట్ బ్రౌన్ కలర్ ఏం కలర్ అది బ్రౌన్ 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 కాదు అది బ్రౌన్ 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 కాదు బ్రౌన్ బ్రౌన్ BRUND బ్రౌన్ మాకు అదే స్పెల్లింగ్ రాపిద్దాం మొత్తం మార్పించారు. విషు ఒక కన్నుకే చుట్టుకెళ్ళి చూద్దాం స్టైల్ ఎలా ఉంది. అలా కాదు చెప్పనా రిహార్సల్ మరి మేకప్ లో బీటప్ పోవడం మేడమా స్వెట్ లేకున్నా రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఇట్లా ఏంటి
లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనికి ఎంత గంట పట్టండి ఇచ్చిచ్చారంట. షూట్కి ఇలా అవుట్డోర్కి వచ్చాము. మేముండే ఏరియాలోనే బస్టాప్లో కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. అండ్ బీహెచ్ఎల్ కూడా మాకు దగ్గర కాబట్టి బీహెచ్ఎల్లో కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం. లంచ్ చేసి ఆఫ్టర్నూన్ 3:30 బయటకు వచ్చాము. షూట్ కంప్లీట్ అయ్యేసరికి 5:30 అయిందనమాట. లాస్ట్కి వచ్చేసరికి విషు కొంచెం ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయ్యాయి, డల్ అయిపోయాడు. సో తనకి ఇష్టమైన మజా ఒకటి ఇచ్చాము. ఇంకా ఏంబి మాల్కి వెళ్దానా షూట్ అయ్యాక అని చెప్పంటే ఫుల్ ఎనర్జెటిక్ అయిపోయాడు. డైరెక్ట్గా ఒక స్టిల్ కోసం రోడ్డు మీద కూర్చోనంటే కూర్చోడంట, ఏదైనా మ్యాట్ వేస్తే కూర్చుంటాడంట. ఇంకా బైక్లో క్లీన్ చేసే క్లాత్ ఉంటే అదేసి కూర్చోబెట్టాము. 2 hours షూట్ అంటే కొంచెం ఇబ్బంది పడినా సరే పిల్లలకి లైఫ్ టైం మెమరీస్ ఉండిపోతాయి ఇది. సో అవుట్పుట్స్ అన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. ఈ గెటప్ ఏంటో మీరు గెస్ చేసినట్లయితే నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. ఈ షూట్ వీడియోస్ అండ్ ఫొటోస్ అవుట్పుట్ని నేను ఈ వీడియోతో పాటుగానే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. బికాజ్ మెయిన్ వీడియోలో అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుందన్నమాట, అదే ప్రాబ్లం. అయిపోయిందా షూట్? అవును అవును. డన్ 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 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.